తెలుస్తుంది అన్న, జర ఏమనుకోకుండా మన మా ఇంటి దగ్గర దింపేయండి, లేకుంటే ఎక్కడ ఎక్కించుకున్నారు అక్కడనే దింపేసేయండి అని బదిలీ అన్నారు మేడం. ఏ టైం అమ్మా, ఏ టైం అవుతుంది అప్పుడు? నైట్ 8-9 అవుతుంది మేడం. సైలెంట్ గా నేను చెప్పినట్టు చేసినావా, బతికి ఇంటికి వెళ్తావు, లేకుంటే మాత్రం నీ పని మామూలుగా ఉండదు చూడు అని తీసుకెళ్లి నన్ను లాక్కెళ్ళి ఇలా అంటే అలా నన్ను పార్ చేసేసారు మేడం. అన్నా మీ ప్లీజ్ అన్నా, మీ కాల్ పట్టుకుంటే అట్లా చేయకండి అన్నా, నాకు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ చెల్లెల్లాగా అనిపించట్లేదు అంటే ఎవతివే నువ్వు, నువ్వు నా చెల్లెల ఎందుకైతవే, నువ్వేనా నా అమ్మగా పుట్టినావా అని అడిగిండు. ఎవరికి చెప్పలా? ఎవరికి చెప్పలేదు మేడం, మా మమ్మీ చెప్పొద్దు అన్నది ఎవరితో చెప్పొద్దు, నీ ఫ్రెండ్స్ తో కూడా ఎవరితో ఇట్లా చెప్పొద్దు. ఎందుకు నువ్వు భయపడతావు? అస్సలు భయపడక, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, నేనే వెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టి వస్తా. దుర్మార్గుడు. నాతో ఎక్స్పీరియన్స్ బాగుందా, మీ ఆయనతో బాగుందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడికి ఫోన్ కలిపంతే, మేమేమి బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడం. హలో హలో, ప్లీజ్ నీకు దండం పెడతా, ఎందుకు నన్ను ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్నావు? అంటే నాకు ఇష్టం అనేది చెప్తున్నావు కదా. అసలు ఎవడరా నువ్వు, మీకేం సంబంధం? ఏ సంబంధం ఉందా లేదా తర్వాత తేల్చుకుందాము, నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్. అసలు నువ్వు ఎవడు, అసలు ఏం చేసావు ఈ అమ్మాయితో చిన్నప్పుడు? అవసరం లేదు కదా సార్. పర్సనల్ బొక్క ఏంద్రా మాట్లాడేది నువ్వు? నా ఇష్టం సార్, నాకు అసలు లెక్క పెట్టలేదు నువ్వు ఇప్పటికొచ్చి. హలో, మక్కు లేదంటారు? చూసుకున్నాం సార్, ఏం చేస్తారు చేసుకోండి సార్. నీకు ఒక తల్లి ఒక అక్క ఒక చెల్లి ఉందా, నువ్వు మనిషివా? చిచ్చి, అసలు మాట్లాడటానికి మాటలు రావట్లేదు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మెడిసి హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణి గారు. కళ్యాణి గారు, స్రవంతి మనకి మెయిల్ చేశారండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తున్నానండి, ఎందుకంటే మనం అమ్మాయి వివరాలు గోప్యంగా ఉంచాలి కాబట్టి పేరు కూడా నేను మార్చాను కళ్యాణి గారు. అమ్మాయి పేరు వేరే ఉంది, సో ఎందుకు మనం తెర మీద చెప్పటం, అందరికి తెలిసేలాగా చేయటం అన్నా, ఎందుకంటే ఆడపిల్ల జీవితం కదండి. తన చిన్ననాటి కథ అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతోంది. సో అమ్మాయికి అసలు ఏం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో చెప్పుకోవాలి, చాలా వరకు ఫేస్ చేస్తున్న ఇష్యూ కళ్యాణ్ గారు. ఇది మీకు కొంత అవగాహన వచ్చి ఉండొచ్చు, ఎందుకు అసలు అమ్మాయి మాటల్లోనే వినేద్దాము. సో ఒకసారి కాల్ చేసేస్తానండి. హలో. హలో, స్రవంతి గారండి? అవునండి. నేను జయానమ్మ, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. అవునా మేడం, థ్యాంక్స్ మేడం, మీరే నా కాల్ చేస్తున్నారు. అవునమ్మా, అవునవును. బాగున్నావు తల్లి? అసలు బాగాలేదు మేడం, మాట వరుస చెప్పడానికి కూడా అసలు బాగాలేదు మేడం. అర్థమవుతుందమ్మా. అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు స్టూడియోలో, ఒక్కసారి ఆయనతో మాట్లాడతాలి, నీకు మంచి సలహా ఇస్తారు, నువ్వే చెప్తావు నాకు చాలా మనసు ఊరట కలిగిందని. ఓకే ఓకే మేడం, అలాగే మేడం. ఓకే అమ్మా, సుమా మాట్లాడు. చెప్పమ్మా, ఏం సమస్య? సార్, నా పేరు శ్రవంతి సార్. శ్రవంతి, నాకు ఎలాంటి ప్రాబ్లం ఉందంటే చెప్పుకుంటే తీరలేనంత ప్రాబ్లం ఉంది సార్. నిజంగా అసలు మీరు నాకు కాల్ చేస్తారు అనుకోలేదు, బట్ ఇప్పుడు మీరు కాల్ చేసి మాత్రం చాలా హెల్ప్ చేశారు సార్. చెప్పనండి. తప్పకుండా. నీ వయసు ఎంతమ్మా? 22 సార్. 22. చెప్పమ్మా సమస్య ఏంటో చెప్పు. మ్యారేజ్ అయిందా? సార్, నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి ఇట్లా కంబైన్ స్టడీస్ కోసం వెళ్లేదాను సార్. వెళ్తుంటే ఒక రోజు చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయిందని నేను వస్తున్నాను సార్, దారిలో వస్తుంటే ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది నాకు. ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తే ఇంకా కొంచెం ముందుకు రాగానే ఒక ఆటో ఉంది సార్, ఆటో ఉండి అతన్ని అన్న కొంచెం ఇక్కడ ఎవరు ఫాలో అవుతున్నట్టు కొంచెం భయంగా ఉంది, జర ఏమనుకోకుంటే కొంచెం నన్ను మా ఇంటి దగ్గర నింపండి అన్న అంటే, అవమ్మా నేను నువ్వు నా చెల్లెలు లాంటిదాన్ని నేను సేఫ్ గా తీసుకెళ్తానమ్మా అని నన్ను హార్ట్ ఎక్కించుకున్నారు సార్. ఏ టైం అమ్మా, ఏ టైం అవుతుంది అప్పుడు? నైట్ 8-9 అవుతుంది మేడం. 9-9 అవుతుంది మేడం. తల్లి ఆటో ఎక్కించుకున్నారు, ఆటో ఎక్కించుకుని కొంచెం ముందుకెళ్ళగానే ఇట్లా టర్న్ తీసుకున్నారు. నేను చెప్పాను అన్న మా ఇల్లు స్ట్రైట్ కే వెళ్ళాలి, ఇట్లా మీరు లెఫ్ట్ తీసుకున్నారంటే లేదమ్మా ఇది షార్ట్ కట్, మీ ఇల్లు నాకు తెలుసు, నేను ఎప్పుడు ఇటు నుంచే వస్తుంటాను, నేను చాలా సార్లు చూసాను అన్నారు. అన్నాక మేడం నేను కొంచెం అంటే నాకు అంత తెలియని కూడా తెలియదు మేడం, అట్లా ఆయన చెప్పింది నమ్మేశాను, సరే
తీసుకెళ్తారేమో అనుకున్నాను. కొంచెం ముందుకెళ్ళగానే అన్ని చెట్లు వస్తున్నాయి, మొత్తం ముళ్ళు పొదలు అన్ని వస్తున్నాయి అన్న. నాకు మస్తు భయం వేస్తుంది అన్న. జర ఏమనుకోకుండా మన మా ఇంటి దగ్గర దింపేయండి, లేకుంటే ఎక్కడ ఎక్కించుకున్నారు అక్కడనే దింపేసేయండి అని బదిలాడినాను మేడం. బదిలాడితే కూడా లేదు, నువ్వు ఇప్పుడు అరిచినావు అంటే మాత్రము నీకు మామూలు ఉండదు, నాది ఎట్లా ఉంటుందో చూపిస్తాను నీకు, చావు ఎట్లుంటుందో అట్లా చూపిస్తాను, సైలెంట్ గా నేను చెప్పినట్టు చేసినావా బతికి ఇంటికి వెళ్తావు, లేకుంటే మాత్రం నీ పని మామూలుగా ఉండదు చూడు అని తీసుకెళ్లి నన్ను లాక్కెళ్ళి ఇలా అంటే అలా నన్ను పార్ చేసేసాను మేడం. చాలా అంటే చాలా ఘోరంగా మేడం. అసలు నాకైతే అన్న నీ ప్లీజ్ అన్న మీ కాల్ పట్టుకుంటే అట్లా చేయకండి అన్న. నాకు అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది, నీ చెల్లెల్లాగా అనిపించట్లేదు అంటే ఎవరివే నువ్వు, నువ్వు నా చెల్లెల ఎందుకైతేవే, నువ్వేనా నా అమ్మగా పుట్టినావా అని అడిగిండు. ఎట్లంటే అట్లా ఘోరంగా బాగా చేసిండు మేడం. చేసినాక మళ్ళీ నువ్వు ఎవరికైనా చెప్పినావు అంటే మాత్రం నిన్ను ఇంకా రెండో రోజు నువ్వు మీ అమ్మని చూడవు, మీ ఇంటిని చూడవు, రెండో రోజు తీసుకెళ్లి చంపేస్తాను ఈసారి. నువ్వు ఇంకోసారి నా ఇట్లా ఇటు నుంచి వెళ్తావు, నేను రోజు నేను పాలైతేనే ఉంటాను. నువ్వు ఎవరికైనా చెప్పినట్టు తెలిసినా లేదంటే నన్ను చూపించినట్టు తెలిసినా నువ్వు ఆ రోజు లాస్ట్ నీకు లైఫ్, నీకు లైఫ్ ఉండదు ఇంకా, నేను ఆ రోజు చంపేస్తానని బెదిరించింది మేడం. ఇంకా ఇంటికి వెళ్ళినా నెక్స్ట్ డే నుంచి స్కూల్ కూడా వెళ్ళలేదు. ఒక 4-5 డేస్ అన్నం తినలేదు మేడం. మా మమ్మీ ఏమో మస్తు భయపడుతుంది, ఏమైందమ్మా ఇట్లా ఎందుకు అయిపోతున్నావు, ఎవరైనా ఏమన్నా అన్నారా, ఏమన్నా లొల్లయిందా స్కూల్లో, ఏమన్నా చెప్పమ్మా నాకు అంటే 4 డేస్ తర్వాత నేను చెప్పాను మేడం, మమ్మీ నాకు ఇట్లా చేసిన మమ్మీ ఇట్లా నాకు మస్తు భయం అవుతుంది, నాకైతే ఏడిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లే, నీకు చెప్దామంటే నువ్వు కొడతావేమని భయం అయింది మేడం. అంటే నేనెందుకు కొడతారా, నేను నీ తల్లిని కదా అని మా మమ్మీ మస్తు ధైర్యం చెప్పింది మేడం. వాడిని చూపించి అన్నది కానీ నాకు ఆ తర్వాత నుంచి వాడు కనిపించలేదు మేడం. తర్వాత నుంచి కనిపించలేదు మా మమ్మీ. ఆ ఇయర్ మొత్తము ఇంకా నాకు అలానే బ్రతకాలి, ఇక సరిగా తినకుండా. స్కూల్ కాడికి అమ్మే తీసుకెళ్లేదా తల్లి నిన్ను? మొత్తం మా మమ్మీ ఏమేడు ఆ రోజు నుంచి, నెక్స్ట్ డే నుంచి మా మమ్మీ జాగ్రత్తగా చిన్న పిల్లని పట్టుకుని వెళ్ళి స్కూల్ కి దగ్గర దింపి స్కూల్ నుంచి తీసుకొచ్చాడు మేడం. భయం అయ్యి ఆఖరికి మా డాడీ కూడా వీళ్ళు ఇవన్నీ తెలియదు, మా తమ్ముడు ఉన్నాడు మేడం, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా తెలియదు మేడం. ఎవరికి చెప్పలా? ఎవరికి చెప్పలేదు మేడం. మా మమ్మీ చెప్పొద్దు అనేది ఎవరితో చెప్పొద్దు, నీ ఫ్రెండ్స్ తో కూడా ఎవరితో ఇట్లా చెప్పొద్దు, వద్దమ్మా ఇవన్నీ అని మా మమ్మీ నాకు చాలా ధైర్యం చెప్పింది మేడం. మా డాడీ కూడా ఇచ్చి మమ్మీ ఎప్పుడైనా సరే మా మమ్మీయే తీసుకెళ్లి తీసుకొస్తుంది మేడం. ఆ ఇయర్ అంతా అట్లా అయిపోయింది. ఇక 10th అయిపోయినాక డైరెక్ట్ నేను హాస్టల్ వేసేసారు మేడం. హాస్టల్ వేసాక ఇక డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. మా మమ్మీ నాకు ఇక డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుంది కానమ్మా, ఇంకా చదువు అయిపోయింది కదంటే లేదమ్మా నాకు పెళ్లి వద్దు, ఏమొద్దు నాకు, అసలు ఇలా అయిపోయింది, వాళ్ళకి తెలిస్తే ఎవరికైనా తెలిస్తే మళ్ళీ అసలు మేడం చాలా అంటే చాలా, అసలు అది నా మైండ్ లో ఎలా నాటుకుపోయిందంటే నన్ను అంత ఘోరంగా చేశారు మేడం వాడు ఆ రోజు. అంత అసలు చెప్పుకోవడానికి కూడా నాకు నోరు కూడా మాటలు కూడా రావట్లేదు అంత ఘోరంగా. తర్వాత అయితే ఇక పెళ్లి చేసుకుంది కానమ్మా అని మా మమ్మీ పెళ్లి సంబంధాలు చూస్తుంది, వద్దమ్మా నాకు అసలు వద్దంటే వద్దంటే మా మమ్మీ చాలా మోటివేట్ చేస్తుంది మేడం, వద్దమ్మా ఇట్లాంటివి మర్చిపోవాలి, ఏదో దెబ్బ తగిలింది అనుకుని మర్చిపో, ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నీ జీవితం నాశనం చేసుకోకమ్మా, నీకంటూ నేను ఉన్నాను కదా, రేపు నేను లేకపోతే ఇంకెవరు ఇలానే బ్రతకలేవు కదా అని ధైర్యం చెప్పి పెళ్లి చేసింది మేడం. వీడు ఇక్కడ మధ్యలో ఎక్కడ కూడా నీకు కలవలేదు కదమ్మా, కలవటం గానీ ఫోన్లు చేయటం గానీ ఏమి చేయలేదు. ఆ తర్వాత నా అసలు ఒకసారి ఇట్లా అయిపోయినాక ఇంకెప్పుడు వాడి మొహం కూడా నేను చూడలేదు, నాకు ఎప్పుడు కలవలేదు సార్. ఓకే సరేనమ్మా. పెళ్లి అయిందమ్మా, పెళ్లి అయిన తర్వాత ఏమైంది? పెళ్లి అయిపోయినాక మా హస్బెండ్ మాకు చాలా మంచిది సార్, అంటే ఇవన్నీ ఏం తెలియదు, మా మమ్మీ చెప్పొద్దు అన్నది నేను చెప్పలేదు సార్. తర్వాత కొంచెం మంచిగా చూసుకున్నాను. ఒక 7 మంత్స్ వరకు మా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు చాలా భయం అయింది సార్. మా అమ్మకి చెప్తే మా అమ్మ అన్నది కొంచెం చిన్నపిల్ల కదయ్యా, ఏం అనుకోకు, కొంచెం అడ్జస్ట్ అవ్వు, రాను రాను తెలుసుకుంటది అని మా మమ్మీ సర్ది చెప్పేది మా ఆయనకు కూడా.
అలాగే కొంచెం మా ఆయన చూపించే ప్రేమ, మా ఆయన ఇట్లా మంచిగా చూసుకోవడం చూసి ఇక మా ఆయనకి దగ్గరయ్యాను సార్. ఇక మాకు ఒక పాప కూడా పుట్టింది సార్, 1 ఇయర్ పాప ఉంది ఇప్పుడు నాకు, పాప కూడా పుట్టింది సార్. ఇక తర్వాత ఒక రోజు మా ఆయన ఒక ఫంక్షన్ ఉంది ఇట్లా ఉందమ్మా నేను వెళ్ళేసి వస్తా, మా ఫ్రెండ్స్ అందరినీ ఇట్లా కలిసేసి రావాలి, రీయూనియన్ జరుగుతుందని వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నారు నేను వెళ్ళేసి వస్తాను అని ఒక రోజు వెళ్ళారు మేడం. వెళ్ళాక ఇంకొక రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని వచ్చారు. ఆయనని చూడగానే సార్ నాకు అక్కడనే గుండె ఆగిపోయింది. అసలు నాకు చేతుల్లో చెమటలు పట్టేస్తున్నాయి, అసలు ఒళ్ళంతా చెమటలు ఒళ్ళంతా వణికిపోతుంది. ఎందుకలా? నాకు 9 ఇయర్స్ బ్యాగ్, నాకు 9th క్లాస్ లో ఉన్నప్పుడు నన్ను ఎవరైతే ఆటోలో తీసుకెళ్లి నన్ను పార్ చేశాడో వాడే మా హస్బెండ్ వచ్చారు సార్, మా హస్బెండ్ ఫ్రెండ్ అని. ఇక వాడు నన్ను చూడగానే ఎందుకో సార్ ఎట్లా కన్నింగ్ ఎంత ఏదో ఫ్యాడిష్ నవ్వినట్టు నవ్వుతున్నాడు. మళ్ళీ మా ఆయన దగ్గరకు వచ్చి మీ భార్యనా, నాకు చెల్లెలవుతుంది కదా, నువ్వు చెప్పనే లేదు ఇప్పటిదాకా చూపించనే లేదు అని చాలా అంటే చాలా సొంత మనిషిలాగా మాట్లాడుతున్నాడు. నన్ను చూస్తూనేమో ఇంత కన్నింగ్ గా చూస్తున్నా. అర్థమైపోయింది నాకు, అప్పటికే భయం అవుతుంది, కాళ్ళు చేతులు అంతా వణికిపోతున్నాయి. మా ఆయన అడిగాడు ఏంటి శ్రవంతి ఇట్లా జ్వరం వచ్చేదా ఏంటి అట్లా అయిపోయావు, ఇందాకల్లాగా బానే ఉన్నావు కదా ఇప్పుడు ఏమైంది అంటే చెల్లెలకి ఏమైనా నీరసంగా ఉందేమో రా, తిన్నదో లేదో అడుగు ఒకసారి, నువ్వు లేవని నువ్వు ఇటు వచ్చావు కదా నువ్వు లేవని తినలేదేమో అని ఎంత చాలా నైస్ గా మాట్లాడుతున్నాడు మా ఆయనతో, ప్రేమ కురిపించాడు. ఆ తర్వాత నుంచి మేడం నెక్స్ట్ డే నుంచి రోజు రావడం స్టార్ట్ చేశాడు ఇంటికి, రోజు రావడం స్టార్ట్ చేశాడు. ఇక మా ఆయనకేమో ఇట్లా లెటర్స్ రాస్తున్నాడు, ఆకాశరామ్ అన్న లెటర్స్ లాగా రాస్తున్నాడు. నీ భార్య గురించి నీకు తెలుసా, నువ్వు ముందే కనుక్కున్నావా, నీ భార్య ఎవరితో ఎఫ్ఐఆర్ ఏం లేదా, నీ భార్యకి ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా ఉందా, అన్ని కనుక్కుని చేసుకున్నావా అన్నట్టు ఇట్లా లెటర్స్ రాయడం స్టార్ట్ చేశాడు మేడం. మెసేజ్లు కానీ లెటర్స్ కానీ రాయటం మొదలు పెట్టాడు. కానీ మీ హస్బెండ్ వచ్చి నిన్ను ప్రశ్నించాడమ్మా ఏంటి ఇదంతా అడిగాడా? ఒకసారి అడిగాడు సార్ ఇట్లా ఏమై ఇట్లా లెటర్స్ వస్తున్నాయంటే నాకు తెలియదండి ఇట్లా, ఇవన్నీ నాకెలా తెలుస్తుంది, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గరనే పెరిగాను, తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను, నాకు ఇలా ఎవరు కూడా తెలియదు, అలా మీరు ఎలా అనుకుంటారు ఎవరో రాసిన ఉత్తరాలు బట్టి అని అడిగాను. అడిగితే సరేలే అంటున్నారు, కానీ రోజుకు ఒక లెటర్ వస్తుంది సార్. కాదమ్మా శ్రవంతి, నువ్వు ఇప్పుడు మనకు ఏంటంటే మనకి ఇక్కడ చిన్న అదృష్టమా ఏంటి అనేది తెలియదు, కానీ మీ భర్త మంచివాడు అనేటటువంటి ఒక మాట నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీ భర్తకి నువ్వేంటో తెలుసు, నీకు నువ్వు భర్త ఏంటో తెలిసినప్పుడు ఇప్పటికైనా కూడా గుట్టిప్పి ఇది జరుగుతుందని చెప్పుంటే సరిపోద్ది కదా, ఎందుకు భయపడ్డావు? సార్ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తే ఎలా సార్, పెళ్ళి అవ్వక ముందో పెళ్లి తర్వాత ఫస్ట్ చెప్పుంటే అని నన్ను అర్థం చేసుకునేవారేమో, ఇప్పుడు వీడు కళ్ళ ముందుకు వచ్చాక ఇప్పుడు చెప్తే మోసం చేస్తాను అన్నదా సార్? సి అమ్మ ఇక్కడ ఏంటంటే వాడికి ఇప్పుడు ఎవడైతే వీడు ఉన్నాడో ఈ దొంగనా డాష్ గాడు, వీడు బాగా స్టడీ చేశాడు చిన్నప్పటి నుంచి, మీ హస్బెండ్ని స్టడీ చేశాడు, ఎందుకంటే చిన్నటి స్నేహితుడు ఇతను చాలా మంచోడు, ఇతను నోట్లో నాలుగు లేదు అనేది అక్కడ స్టడీ చేశాడు. ఇక్కడ ఏమొచ్చి నువ్వు బాధితురాలు పొజిషన్లో ఉన్నావు కాబట్టి అప్పుడు గుట్టు ఇప్పందని ఇప్పుడు ఎందుకు గుట్టు ఇప్పుతావు అనేటటువంటి ఉద్దేశం ఎంతో ఏంటంటే రెండు వైపుల నుంచి వాడికి అడ్వాంటేజ్ అయిపోయింది. అడ్వాంటేజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే సెకండ్ అటెంప్ట్ లోకి వచ్చాడు ఇడు, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో మానభంగం చేశాడు, సెకండ్ అటెంప్ట్ లో ఇంకో అటెంప్ట్ అంటే నీకు అంటే నీ దరిదాపుల్లోకి వచ్చేస్తున్నాడు అనమాట, మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు వాడు. ఇస్తున్నారు సార్ నేను, ఆయన నాకు కాల్ చేశాడు వాడు, నా నెంబర్ మా హస్బెండ్ నుంచి తీసుకున్నారో ఎట్లా తీసుకున్నాడో నాకు కాల్ చేశాడు. చేసి ఏంటి బాగున్నావా, అన్ని మర్చిపోయావా, కొత్తగా మళ్ళీ నీకు కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుందా అని ఎలా అంటే అలా చండాలలో మాట్లాడుతున్నాడు. నాతో ఎక్స్పీరియన్స్ బాగుందా మీ ఆయనతో బాగుందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను మా ఆయనకి చెప్తాను నువ్వు ఇలాంటి పనులు చేసావంటే, అంటే ఒకసారి చెప్పి చూడు చూస్తా నేను కూడా అని బెదిరిస్తున్నాడు. అంటే వాళ్ళ ఆయనకు చెప్తానన్నా కూడా భయపడట్లా వాడు? అస్సలు లేదు మేడం, నువ్వు చెప్పి చూడు ఒకసారి, నీ లైఫ్ ఎట్ వెళ్తుందో మీ ఆయన లైఫ్ ఎట్ వెళ్తుందో నువ్వే చూద్దు గానీ నీ కళ్ళతో. అతనికి పెళ్ళైనట్టు ఏమన్నా తెలిసిందమ్మా ఈ ఆటో అతనికి? లేదు మేడం, నాకు అంటే నేను ఆ తర్వాత వాడు నన్ను అట్లా చేసాను నేను ఇంతవరకు కలవలేదు. కాదు మీ ఆయన ద్వారా ఇప్పుడు ఈ 10 రోజుల్లో?
లేదు మేడం, వాడి ప్రస్తావన ఎత్తాలంటేనే నాకు భయంగా ఉంది మేడం. ఆయన దగ్గర నువ్వు చెప్పాల్సింది కదా, ఎందుకు వేరే వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నావు, పద్దాక తీసుకురా మాకు, నాకు ఇబ్బందిగా ఉంది, అట్లేదన్నా చెప్పకపోయావు? అంటే చెప్తాను మేడం, అంటే మా ఇంటికి ఇంతకు ముందు కూడా మా ఆయన ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎవరి దగ్గర ఏం చెప్పను కానీ ఈయన దగ్గర చెప్తే ఏమనుకుంటారని అదొక భయం అయింది మేడం. అయినా ఈయన మా ఆయన ఉన్నప్పుడు నా దగ్గర నాతో చాలా మంచిగా ఒక సొంత చెల్లెలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. తిన్నావా చెల్లెమ్మా, తినలే, ఏం చేస్తున్నావమ్మా, పాప ఇలా ఉందమ్మా అని మాట్లాడుతున్నాడు దుర్మార్గుడు. అలా ఉన్న తన మీద నేను కంప్లైంట్ ఇద్దామన్నా కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు మేడం. నేను ఆ రోజు బలైపోయిన దానికి ఇప్పుడు ఎంత నరకం చూస్తున్నానంటే మేడం, వాడంతా నరకం పెడుతున్నాడు నన్ను. అయితే నాకైతే నిజంగా చచ్చిపోకుండా ఎందుకమ్మా, దీనికి చాలా సింపుల్ సొల్యూషన్, చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. నీతో పాటు పెద్ద సైన్యం మేమున్నాం, వాడిని తాట తీస్తాం, వాడిని ఊరికే వదులుతావా వాడిని? నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? నీ భర్త మంచివాడు, అది ప్రధానమైనటువంటి అంశం. నువ్వు నీ భర్తకి చెప్పొచ్చు, మీ అమ్మ అంటే కనుక ఇద్దరు ఆడవాళ్లే కాబట్టి తమ్ముడికి చెప్పొద్దు, నాన్నకి చెప్పొద్దు అని చెప్పి 10 సంవత్సరాల పాటు కవర్ చేసింది. కానీ లోకం మారింది, పరిస్థితులు మారింది, వ్యవస్థ మారిందమ్మా. ఇక నీకు పొద్దు నీ కొండంత అండగా పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది, అందరూ ఉన్నావు, ఎందుకు నువ్వు భయపడతావు? అస్సలు భయపడకమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, నేనే వెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టి వస్తా. వాడు ఇక్కడే ఉన్నారు సార్, మీకు కావాలంటే నేను కాన్ఫిడెన్స్ లో పెడతా. ఒకసారి మీరు వినండి సార్ వాడి మాటలు. మేము ఉన్నామని చెప్పొద్దమ్మా, మేము ఉన్నామని చెప్పొద్దు. వాడు ఫోన్ కట్ చేసి పారిపోతాడు. ఈ లోపల మనం వాడు ఎక్కడున్నాడు ఏంటి అనేది ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు మామూలుగా మాట్లాడి ఏమీ లేనట్టుగానే అందమైన జీవితం అని మా ప్రోగ్రామ్ గురించి ఏమీ చెప్పొద్దు నువ్వు, ఓకే? నువ్వు సింపుల్ గా ఏంటంటే నువ్వు రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్టుగానే ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడి నన్ను వదిలేసేవా, నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరు రెగ్యులర్ గా ఏదైతే మాట్లాడతారో అది మాట్లాడు. సరేనా? తర్వాత వాడు గొంతుకు లెగుస్తా చూడు, అప్పుడు నేను జయగారు అందుకుంటాం. నువ్వు ఇంట్రడ్యూస్ చేయొద్దు, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయొద్దు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం సూసైడ్ చేసుకుందాం, సూసైడ్ దాకా వెళ్ళాను సార్, కానీ నా పాపం ముఖం చూసి వెనక్కి వచ్చేసాను సార్. ఇప్పుడు బ్రతకాలన్నా కూడా నాకు అసలు వేరే లేకుండా అయిపోతుంది సార్. శ్రవంతి, శ్రవంతి బంగారం ఒకే మాట చెప్తున్నాను, ఇది నీ గురించి నేను చేయట్లేదు. రేపొద్దున ఈ దరిద్రుడు ఇలాంటి దరిద్రులు నీ కూతురు వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ నీ జీవితాన్ని నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవటం, నీ మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కాదు. ఇలాంటి యదవులు ఎక్కడున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకుని మనం వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడేటటువంటి విధంగా నువ్వు ఈరోజు ఒక సంఘ సేవకురాలాగా ఒక సామాజిక పరమైనటువంటి సేవ చేసి మా వరకు వచ్చావు, నీతో పాటు మేము కలిసి ప్రయాణం చేస్తాం. ఈ కేసును మాత్రం ఇది కేవలం నా కేసు అనేటటువంటి విధంగా తీసుకెళ్లొద్దమ్మా. నువ్వు గొంతెత్తి మాట్లాడాలి, నీ ఇది ఒక ఇది మనం ఖచ్చితంగా వాడిని శిక్షించాలి, కాబట్టి నీ యొక్క తోడ్పాటు మాకు కావాలి. నీలాంటి ఆడపిల్లలందరికీ కూడా ఓ ఇలా కూడా నేను బయటికి రావాలని తెలియాలి తల్లి. ఇంకోటి ఏంటంటే దయచేసి నీ మనసులో నువ్వు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారమ్మా, అంటే ఒక ఆడపిల్లకి ఇలా మానభంగం జరిగినప్పుడు ఆ జ్ఞాపకాల నుంచి బయట పడలేక చాలా మంది ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకోరు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా సంసారం కూడా చేయడు, మగజాతిని అసహించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదేంటంటే దీంతో పాటు వీడు మళ్ళీ నీ ఎదురుకుంటే ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షం అవడంతో నీ పాత జ్ఞాపకాలు వచ్చి రేపు నువ్వు కంప్లీట్ గా మెంటల్ పేషెంట్ అవుతావు అనేటటువంటిది కూడా మనకు తెలియదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి ఆడపిల్లలు ముందుకొచ్చి గొంతెప్పి ఎందుకు మాట్లాడాలి అంటే కనుక ఫస్ట్ మీకు తగినటువంటి రక్షణ కల్పించిన తర్వాత, రక్షణ తీసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గిల్ట్ తీసేసేయండి. వాడికేదో నువ్వు కోఆపరేట్ చేసినట్టుగా దయచేసి ఫీల్ అవ్వద్దు. నీ మీద ఒక హత్యాయత్నం జరిగింది, మానభంగం జరిగింది నీ మీద. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ లోంచి ఏంటంటే నీ భర్తతో చెప్తున్నప్పుడు కానీ మాతో చెప్తున్నప్పుడు కానీ సమాజంలో రేపొద్దున ఎవరైనాతో మాట్లాడే పెద్దలతో మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నేను తప్పు చేశానేమో అనేటటువంటి ఫీలింగ్తో నువ్వు బయటకు రా. నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు నిన్ను సేవ్ చేసుకోవటమే కాకుండా వీడు చాలా మందితో ఇటువంటి ఆట ఆడుంటే కనుక అటువంటి ఆడపిల్లలు అందరూ కూడా ఈరోజు బయటకు వస్తారు. ఆడపిల్లలందరూ కూడా బయటకు రావాలి, వాళ్ళకి కూడా మనం రక్షణ కల్పించిన వాళ్ళం అవుతాం. ఇది ఇప్పటిదాకా నాకు మా అమ్మకే మాత్రమే తెలుసు సార్ ఈ విషయం అనేది. ఇప్పుడు వాడు ఎలా బెదిరిస్తున్నాడంటే, నీ భర్త చెప్తాను, నీకు లైఫ్ లేకుండా చేస్తాను, మొత్తం ఆ రోజు నేను ఫొటోస్ కూడా తీసాను, మొత్తం అన్ని నెట్ లో పెట్టేస్తాను, నీకు అనేది లైఫే లేకుండా చేస్తాను నేను. నీ భర్తకి చెప్పాక ఒక్కసారి నువ్వు అనుకుంటున్నావు కదా నా భర్త ఉన్నాడు అని, నువ్వు నాకు లొంగట్లేదు కదా, నీ భర్తనే నీకు కాకుండా చేస్తాను అని
నువ్వేమి భయపడకమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, సుమన్ టీవీ తరపున మేమున్నాము. అంత చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆడు ఉండాలి కదమ్మా. ఫస్ట్ అదంతా మేము చూసుకుంటాం. ఇప్పుడు వరకు నువ్వు ఒక్కదానివే లోపల యుద్ధం చేసావు. ఇప్పుడు మాకు చెప్పిన తర్వాత మేమేమి ఇలా చేతులు కట్టుకుని కూర్చోం కదా. మేము తీసుకోవాల్సిన స్టెప్స్ మేము తీసుకుంటాం కాబట్టి అవన్నీ ఆ భయాలన్నీ తీసి పక్కన పెట్టు. నీకు పూర్తి స్థాయిలో సంరక్షణ అనేది మా తరపు నుంచి ఉంటుంది. వాడిని ఎక్కడైతే శిక్షించాలో, ఎలాగైతే లోపల పెట్టాలో అదంతా మేము ఆలోచిస్తాం. ఓకేనా? నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడికి ఫోన్ కలిపి అంతే. మేమేమి బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడడం కలుపుతున్నాను. వాడి పేరేంటమ్మా? వాడి పేరు శ్యామ్ సార్. శ్యామ్, కల్పమ్మ చెప్పు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. ఇటు ఫ్యామిలీకి చెప్పుకోలేరు. హలో హలో పెంచగది కాదు, నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. నువ్వు నన్ను ఇలా ఏం పెంచకు, ఇలా నువ్వు కాల్ చేస్తేనే నాకు ఆడడం నాకు గుండెల్లో వణుకొస్తుంది. ప్లీజ్ నీకు దండం పెడతా, ఎందుకు నన్ను ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నువ్వు చేసిన దానికి ఏ రోజునైనా నేను బయట పెట్టానా? నేను వదిలేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు నా లైఫ్ లోకి వచ్చి ఇట్లా ఆడుకుంటున్నావు? నువ్వు అంటే నాకు ఇష్టం అనేది చెప్తున్నావు కదా. నువ్వు ఏమని ఇష్టం అంటున్నావు? ఒకసారి పాడు చేసేసి నన్ను నా లైఫ్ అంతా పాడు చేసేసావు. నాకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు చేసినాగా ఇంటిని తప్ప నాకంటూ ఒకటి సంతోషం అనేది లేకుండా చేసావు. మళ్ళీ ఇప్పుడు నా భర్తతో నేను కొద్దిగా మర్చిపోయిన భర్తతో సంతోషంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చి నా లైఫ్ నాశనం చేయాలని చూస్తున్నావు? ఏం అధికారం ఉందని చెప్పు, నా లైఫ్ ని ఇట్లా ఆడుకుంటున్నావు. నా మీద ఇష్టం ఉంటేనే కదా నువ్వు ఇన్ని రోజుల పాటు చెప్పకుండా ఉండేది. కాదు, నా తల్లి చెప్పిన మాట కోసం నా మా అమ్మ వద్దమ్మా ఆడపిల్ల జీవితం బయటికి వెళ్తే అల్లరవుతుంది అని మా అమ్మ నాకు చెప్పిన మాట కోసం నేను చెప్పలేదు. నాకు అవన్నీ సంబంధం లేదు, ఒప్పుకుంటున్నావా లేదా? నీ బండారం మొత్తం బయట పెడతా, మీ ఆయనకు మొత్తం చెప్పేస్తా. నేను నీకు దండం పెడతా, ఇలాంటి అన్ని చెయ్యకు ప్లీజ్, నన్ను వదిలేసేయు. నేను నిన్ను కోరుకుంటున్నా, ఒక్కసారి నువ్వు రావాలని కోరుకుంటున్నా. నువ్వు వస్తావా లేదా? నేను రమ్మంటావా? నన్ను నేను రాలేదు, నీకు దండం పెడతా ప్లీజ్. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కదా. చిన్నప్పుడే నువ్వు నచ్చినావు, ఇప్పుడు నువ్వు ఇంకా ఇంకా చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు కావాలని కోరుకుంటున్నా, లేదు అంటే నీవన్నీ నా దగ్గర ఉన్నాయి, అన్ని బండారం మొత్తం బయట పెట్టేస్తా నేను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? నీకు అమ్మ అక్క చెల్లి ఎవరు లేరా? అవన్నీ నీకు సంబంధం లేదు, నువ్వు ఒప్పుకుంటున్నావు లేదా? నీ అన్ని బయట పెట్టమంటావా? ఏం బయట పెడతావు? చచ్చిపోమంటావా చెప్పు, ఎందుకు ఇంత ఏడిపిస్తున్నావు? నేను అంటే ఇష్టం ఉంటేనే కదా నువ్వు ఇన్ని రోజుల పాటు సైలెంట్ ఉన్నది. నేను అంటే ఇష్టం ఉండి కాదు, సైలెంట్ గా ఉన్నది. నా భర్త మీద గౌరవంగా నేను సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నేను కావాలనుకుంటున్నా, ఇప్పుడు నువ్వు కావాలనుకుంటున్నా? నేను ఏం కావాలనుకుంటున్నా? నేను వస్తువులు అనుకుంటున్నావా? నువ్వు కావాలనుకోవడానికి నేను ఇంకొక భార్య నీకు తెలుసా? కనిపిస్తుందా? ఇంటికి వచ్చినప్పుడల్లా చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలిచి నా భర్త ముందు నీకు అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది? నేను ఇలానే ఉంటా, నాకు కావాలనుకుంటున్నా. నువ్వు ఇప్పుడు అందంగా ఉన్నావు కాబట్టి నువ్వు కావాలనుకుంటున్నా. అప్పుడు నీ చెల్లి అందంగా ఉంటే ఎవరి దగ్గరికైనా పంపిస్తావా? నేను నాది ఇంతే, నేను ఇంతే, నా వరుసని ఇంత. నీకు ఇష్టం వచ్చినట్టుంటే సరిపోతుందా? వేరే వాళ్ళు ఇష్టం ఇష్టాలు అర్థం చేసుకోవా? వేరే వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయి అని ఆలోచించుకోవా? ఒప్పుకుంటున్నావా లేదా ఒకటి ఇప్పు. ప్లీజ్ నీకు దండం పెడతా, నన్ను వదిలేస్తే ఏం ఒప్పుకోవాలి? నాకు భర్త ఉన్నాడు, పాప ఉంది. వచ్చేసి నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం. హలో హలో బాబు. హలో బాబు. హలో ఎవరు సార్? నేనా? నువ్వెవరు చెప్పు, నీ పేరేంటి? సార్ నా పేరు శ్యామ్ సార్. రైట్ రైట్ రైట్, ఓకే. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. మీకేం సంబంధం సార్? మీకేం సంబంధం సార్? అమ్మాయి అదే సంబంధం ఏంటి అన్నది నేను చెప్తాను. ఇప్పుడు వరకు ఆ అమ్మాయి గొంతు ఇప్పలేదు, ఇప్పుడు గొంతు ఇప్పి మాట్లాడింది. ఆ అమ్మాయి తరపున మేము ఉన్నాము. అసలు ఎవడ్రా నువ్వు? అసలు మీకేం సంబంధం? ఏ సంబంధం ఉందో లేదో తర్వాత తేల్చుకుందాము. నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్. అసలు నువ్వు ఎవడు? అసలు
ఏం చేసావు ఈ అమ్మాయితో చిన్నప్పుడు? పర్సనల్ బొక్క, ఏంద్రా మాట్లాడేది నువ్వు? నీకేంటి, ఏంటి నీకేంటి, నీకేంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏం చేసావు ఈ అమ్మాయితో చిన్నప్పుడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎంతమంది ఆడవాళ్ళు నీ లిస్ట్ లో ఉన్నారు? ఎంతమంది ఆడవాళ్ళతో జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు? ఎంతమంది ఆడవాళ్ళని మానభంగం చేస్తావు? ఎంతమంది ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఊసలు లెక్క పెట్టలేదు నువ్వు ఇప్పుడు వచ్చి? హలో, మక్కులు ఎరదంటారు? ఎవరంటున్నావు? చూసుకుందామా, చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? చూసుకుందాం సార్, ఏం చెప్తారు వేసుకోండి సార్. ఏం చేస్తారో చేసుకోవాలట కళ్యాణ్. ఏం చేస్తారో చేసుకోండి. నువ్వు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంతమందితో ఇలా ఆడుకున్నావు అనేది ఒక్కసారి నాకు చెప్పు. ఈ అమ్మాయి ఒక్కతేనే ఎంతమంది ఉన్నారు మొత్తం? అందరిని, ఆడపిల్లలు అందరు, ఎవరిని ఎవరినైతే నువ్వు ఆడుకున్నావు అందరినీ బయటకు తీసుకొస్తా. అమ్మాయి నా పర్సనల్ సార్, మీరెవరు సార్? మధ్యలో మీకేం సంబంధం సార్? ఏంటి పర్సనల్? నా పర్సనల్ అమ్మాయి. ఏ అసలు పర్సనల్? నువ్వు ఎక్కడున్నావు చెప్పు అసలు. ఎక్కడున్నావు, ఏ ఊర్లో ఉన్నావు నువ్వు? నీ మొత్తం నీ వాయిస్ అంతా రికార్డ్ అవుతుంది. నువ్వు ఎక్కడున్నావు మొత్తం అంతా ట్రాక్ చేస్తున్నావు. నీ లొకేషన్ తెలుసు. కానీ సార్ భయపడేది లేదు, సమస్య లేదు. అదే అదే నీ సంగతి ఏంటో మేము తెలుస్తాము. నీతో ఒక్క నిమిషం కూడా ఇంకా ఎక్కువ మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఏమయ్యా, నీకు ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి ఉందా? నువ్వు మనిషివా? బయట పెడతావా? ఏం బయట పెడతారా? కాళ్ళు చేతులు ఉండాలి కదా నీకు, మెడ మీద తలకే ఉండాలి కదా. నువ్వు బయట పెట్టాలంటే చూసుకుందాం. చేసుకోండి సార్, మీ ఇష్టం, మీ ఇష్టం ఉన్నది తీసుకోండి. ఏం తీసుకుంటే తీసుకోండి. అది అది ఇప్పుడు దారిలోకి వచ్చి నీ పని చెప్తా ఉండ. అసలు నువ్వు ఫోన్ పెట్టు. నీతో అసలు ఒక్క నిమిషం కూడా మాట్లాడటం లేదు. ట్రాక్ చేసాము నీకు. ఇప్పుడు ఇప్పుడే పోలీసులు వస్తారు. నీకు నువ్వు ఎలా బతికి బయట పడతావో చూద్దాం. కాదు శ్యామ్, అసలు నువ్వు మనిషివేనా? చెల్లి చెల్లి అనుకుంటా ఉన్న బంధాలు విలువలు అన్ని ఇంత దిగదా? చిచి, అసలు మాట్లాడటానికి మాట్లాడటం ఏం లేదు. వాడే మనిషి కళ్యాణ్ గారు, అసలు భయం కూడా లేదా మనిషికి? మేడం ఇప్పుడు వాడు ఏంటంటే ఈ అమ్మాయితో ఒక్కటే. శ్రవంతి, నువ్వు లైన్ లో ఉన్నావు? అమ్మా పెట్టేశాడు కదా అతను. అమ్మా ఇది సుమన్ టీవీ వరకు శ్రవంతి తీసుకొచ్చినటువంటి ఒక కథ మాత్రమే. ఇలాంటి ఎన్ని కథలు ఉన్నాయేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక మనం ఎందుకు ఎవరినైనా క్రానిక్ అఫెండర్ అని మనం ఎప్పుడు అంటాం, పీడోఫైల్స్ అంటాం. అంటే చిన్నపిల్లల్ని సెక్షువల్గా మానభంగం చేసుకుంటూ వాడుకుంటూ పెద్దవాళ్ళకి చెప్పకుండా భయపెడుతూ వాళ్ళ నోట్లో గుడ్డలు కూరేటటువంటి ఇలాంటి వాళ్ళు పీడోఫైల్స్ అంటారు. ఎందుకు వీడి గురించి ఇంత ప్రత్యేకంగా మనం ఈరోజు మాట్లాడుకోవాలి, నాకు ఎందుకు అంత స్థాయి కోపం వచ్చిందంటే, ఈ టోన్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళందరూ చాప కింద నీరులాగా చాలా మంది ఆడపిల్లలతో, కుటుంబ సభ్యుల్లోనే ఉండేటటువంటి ఎదవులు కొంత ఉన్నారు. ఈడంటే కనుక బయట ఎక్కడి నుంచో పరిచయం అయ్యి నీకు తెలిసి తెలియకుండా ముక్కు మొహం తెలియని వాడు ఆటో ఎక్కావు. నీలాంటి ఆడపిల్లలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇటువంటి వాళ్ళు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. మీ ఎడం వైపు, కుడివైపు ఎక్కడన్నా ఉంటారు, మీ కుటుంబంలోనా ఉంటారు, మీ స్నేహితుల మధ్యలో అన్నా ఉంటారు, స్కూల్లో అన్నా ఉంటారు, ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు లాగానే ఉండొచ్చు. తస్మాత్ జాగ్రత్త అనేది ఈరోజు నీ ద్వారా మేము అందరికీ చెప్పేటటువంటి మెసేజ్. వీడిని ఎందుకు క్రానిక్ అఫెండర్ అన్నానంటే, వీడు అప్పుడు తప్పు చేశాడు, ఈ మధ్యలో అంటే నువ్వు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఏర్పడినటువంటి గ్యాప్లో ఎక్కడ కూడా వాళ్ళు మార్పు రాలేదు. ఎందుకంటే కనుక వాళ్ళకి ఇచ్చేటటువంటి బలం ఏంటంటే, మీలాంటి ఆడపిల్లలు నమ్మి అక్కడికి వెళ్ళటం అనేటటువంటి ఒక బలం అయితే, మీరు మీ తల్లులు ఏంటంటే ప్రాణభయాలతో, పరువు భయాలతో ఏంటంటే ఇది గుప్పుట్లో పెట్టేసి ఇలా కప్పేస్తారు చూడు బయట ప్రపంచానికి తెలియకుండా. అది మీకు, మీ వరకు మీకు న్యాయం అనిపించవచ్చు, ఏదో జరిగిపోయిందమ్మా వదిలేద్దామమ్మా పెళ్ళి అని చెప్పి పెళ్ళి అవ్వాలనేటటువంటి దాస్తారు చూడు, అది వాళ్ళ బలం. ఆ బలంతో ఏంటంటే ఈరోజు మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత ఆడు మీ ఆయన్ని బాగా స్టడీ చేశాడు, నిన్ను బాగా స్టడీ చేసి మీ ఆయన దగ్గర మార్కులు కొట్టేసేటటువంటి విధంగా కొట్టేసి ఎక్కడా కూడా 0.5% పశ్చాత్తాపం కూడా పొందకుండా నిన్ను మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆడు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జాగ్రత్తగా ఉంటాం, రెండోది గొంతు విప్పి మాట్లాడటం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అమ్మ, ఏదో శ్రవంతి ఇక్కడికి వచ్చేసి చెప్పేసింది అని పబ్లిక్ అందరికీ చెప్పేసి నీ ఫోటోలు ఇవన్నీ చూపెట్టడం జరగదు. అందుగురించి ఏంటంటే చాలా గోప్యంగా ఉంటుంది, ఇలాంటి అంశాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతాం అన్నమాట. పోలీస్ వ్యవస్థ కూడా చాలా గోప్యంగా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చాలా గోప్యంగా ఉంటుంది. మీ పరువులు ఎక్కడికి పోవు. నువ్వు అవన్నీ దాచిపెట్టేసి ఈరోజు ఆఖరికి నీ ప్రాణాల మీద తీసుకొచ్చి నీ భర్తకు కూడా చెప్పనటువంటి పరిస్థితికి తీసుకొచ్చావు. అర్థమైందమ్మా?
సో నువ్వు ఇక్కడ భయపడవలసినటువంటిది ఏమీ లేదు. వాళ్ళ లొకేషన్ ఏంటి, వాడు ఎక్కడుంటాడు ఏంటి, మొత్తం ట్రాక్ చేసాం మనం, ట్రాక్ చేశారు మన వాళ్ళు. సో ఇప్పుడే ఇమీడియట్ గా నువ్వు ఫోన్ పెట్టేసిన తర్వాత నువ్వు ఎక్కడుంటే చెప్తే కనుక మా వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, నిన్ను మా దగ్గర తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము, తగినటువంటి కంప్లైంట్ ఇద్దాము, వాడిని వెంటనే కటకటాలు వెనకట్లు పంపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికల్లా నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి, అదొక్కటే నువ్వు చేయాల్సింది. నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు మాట్లాడాలమ్మా, మాట్లాడాలి అంతే కదా కళ్యాణ్ గారు. వాడి కోసం నీ ప్రాణం ఎందుకమ్మా పణంగా పెట్టాలి? ఇది మా బాధ్యత, ఇది మా బాధ్యత. నీకు ఒక కూతురు ఉంది, నీకు ఒక జీవితం ఉంది, నువ్వు కూడా కొద్దిగా స్వార్థంగా ఆలోచించాలి. వాడెవడో ఎదవ వల్ల నువ్వు ఈరోజు ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. లే, ముందుకు రాణి లక్ష్మీబాయి లాగా ఫైట్ చేయి, నీతో పాటు మేము ఉన్నాం. ఖచ్చితంగా సుమన్ టీవీ ఉంది, డాక్టర్ గారు ఉన్నారు, అందరం ఉన్నామమ్మా, వ్యవస్థలో ఉన్నాం మనం. మనమేమి ఎక్కడ మనుషులు లేని చోట కాదు ఉన్నది. ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం, సరేనా? నువ్వు అసలు ముందు అసలు నీకు ధైర్యమైన ఏంటంటే, సుమన్ టీవీ అందమైన జీవితానికి నువ్వు ఎప్పుడైతే మెయిల్ చేసావో అప్పుడే నీకు ధైర్యం ఉన్నట్లే. ఓకే, అర్థమైందమ్మా. నువ్వు ఎక్కడ తగ్గద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, తలుపులేసుకుని ఉండు, జాగ్రత్తగా ఉండు. మేము ఇప్పుడే ఏ స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాం. నీ లొకేషన్ షేర్ చేయమ్మా, నీ అడ్రస్ కూడా షేర్ చేయి, మేము చేస్తాం ఏం చేయాలంటది. ఓకే, తక్షణమే నీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళతో కూడా మేము మాట్లాడతాము, పోలీసులను కూడా అక్కడ దగ్గరలోకి పంపిస్తాము, మొత్తం నీకు కావాల్సిన రక్షణ అంతా కూడా మేము ఇస్తాం, డోంట్ వరీ. వాడు ఎప్పుడైతే ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడారో అప్పుడే అతనికి అర్థమైంది, ఓహో ఈ అమ్మాయి ఎవరికో చెప్పేసింది అన్న విషయం అతనికి అర్థమైపోయి ఫోన్ పెట్టేశాడు. ఓకేనా, నువ్వేం భయపడకు తల్లి. కళ్యాణ్ గారు తీసుకుంటారు, తప్పకుండా. అన్ని జాబ్స్ కంటే ఈ రోజు మాకు పెట్టినటువంటి అన్ని జాబ్స్ కంటే ఈజియెస్ట్ ఉద్యోగం అదొకటి, అదే జాబ్. ఇప్పుడు మీ భర్తకి చెప్పడం చాలా సులభం, అది మా ద్వారా మేము టేకప్ చేసి ఇంత చేసేటటువంటి వాళ్ళు. అది చెప్పండి, నీ పెళ్లికి కానీ నీ జీవితానికి కానీ ఎటువంటి డోకా లేదు, మీ భర్తకి సరైనటువంటి పద్ధతిలో మేము చెప్తాం. డాక్టర్ గారు ఎలా కన్వే చేయాలో అలా కన్వే చేస్తారు, సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. ఓకేనా, ధైర్యంగా ఉండు. ఓకేనమ్మా, బాయ్ అమ్మా, టేక్ బాయ్. కళ్యాణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామండి? మన ఇమీడియట్ గా ఇప్పుడు అమ్మాయి ఫోన్ పెట్టేసింది, లొకేషన్ కూడా షేర్ చేసుకుంటుంది అమ్మాయికి, అక్కడికి మన మనుషులను పంపించడం, ఈ లోపల మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి పోలీసులను కూడా తీసుకుని మనం కూడా ప్రత్యేకంగా అక్కడికి వెళ్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్.